ప్రేక్షకులకు స్వాగతం. మున్సిపాలిటీలో కానీ కన్నీరి రూరల్లో కానీ ఆల్రెడీ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా 2 కరోనా కేసులు నమోదు అవడం జరిగింది. అక్కడ కంటైన్మెంట్ జోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సెకండ్ డోస్ పెండింగ్ ఉన్నారో, సెకండ్ డోస్ ఆల్రెడీ వైద్య సిబ్బంది ద్వారా చేస్తున్నారో, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బూస్టర్ డోసులు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలకి ఫస్ట్ డోస్ కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చిన నియమ నిబంధనలు కానీ ఏమైనా 50%తోనే సినిమా హాల్స్ కానీ జిమ్స్ కానీ మిగతా ఏ అయితే వినోదానికి సంబంధించిన అవన్నీ కూడా 50%తోనే నిర్వహించుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా నైట్ 11 గంటల నుంచి 5 o'clock వరకు కూడా నైట్ కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. ఇది పోలీస్ శాఖ వారు కానీ టాస్క్ ఫోర్స్లు ఎవరైతే ఉన్నారో, ఎంపీడో గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మేము ప్రతిరోజు కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే కానీ మా కలెక్టర్ గారి నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా దిగువ స్థాయిలో ఈ విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో, వీఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ మహిళా పోలీస్ కానీ వాళ్ళ ద్వారా కూడా దిగువ స్థాయిలో ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడటం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి కోవిడ్ నిబంధనలు పాటించండి, మాస్కులు తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బస్సులో కూడా మాస్క్ పెట్టకపోతే 50 రూపీస్ ఫైన్ వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ విలేజ్ లెవెల్లో కానీ మున్సిపాలిటీ లెవెల్లో కానీ టీములను ఏర్పాటు చేశాము. మీరు దయచేసి కోవిడ్ నిబంధనలు పాటించి మీ పనులు మీరు చేసుకోండి. లేదు కోవిడ్ నిబంధనలు అతిక్రమించినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం పడతాయి. ఇదే విషయాన్ని కూడా పదే పదే ఒక మైక్ రూపంలో కానీ లేదా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా కూడా చెప్పించడం జరిగింది. దయచేసి అందరూ సంక్రాంతి టైంలో కూడా ఎక్కువ మంది వీళ్ళందరూ ఇంట్లో ఉండే పనులు చేసుకోండి. బయట ఎక్కువ మంది రద్దీగా ఉన్న ప్రాంతాల్లోకి తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించి మీ పనులు నిర్వహించుకోండి. చూస్తున్న ప్రేక్షకులు, మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.